ఇక్కడ యాక్చువల్గా మేము ఒక 7 ఎకరాల్లో కూరగాయల సాగు కూడా చేస్తున్నామండి. సో ఇందులో ఒక 3 ఎకరాలేమో పందిర్లు ఉన్నాయి. సో మిగిలిన 4 ఎకరాలు మామూలుగా నేల మీదే కూరగాయలు అయ్యి పండిస్తున్నాము. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మేము పందిర్ల మీద కాకర, బీర, దొండ ఈ 3 ప్రధానమైన పంటల కింద తీసుకుంటున్నాము. సో ఇక్కడ మేము చిక్కుడు కూడా వేయడం జరిగిందండి పక్కన పందిర్లో. సో ఇది ఏంటంటే దేశీ చిక్కుడు, కంప్లీట్గా నాటు చిక్కుడు అనమాట, కనుపు చిక్కుడు అంటాము. సో ఈ చిక్కుడిని ఇంచుమించు పైన ఏంటంటే మేము దీన్ని విత్తనం కోసం పెట్టాము, దేశీ విత్తనం కోసం అని. పైన చిక్కుడు పెట్టి కింద ఇంటర్ క్రాపింగ్గా అల్లం వేసామన్నమాట. సో అల్లం కూడా అది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు క్రాప్ అయిపోయింది, ఇంకా తవ్వలేదు. కిందేమో అల్లము, పైనేమో చిక్కుడు వచ్చే విధంగా ఒక ఎకరం పెట్టాము. ఒక ఎకరం, అరెకరం ఏమో కాకర పెట్టాము. తర్వాత మిగిలింది ఒక ఎకరం ఏమో దొండ పెట్టాము అన్నమాట. సో ఈ దొండ నుంచి కూడా మేము మంచి ఆదాయం తీసుకోగలుగుతున్నాము. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న మా మంత్లీ మెయింటెనెన్స్లు అన్నీ కూడా ఈ కూరగాయల మీద వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశాము. సో ఇందులో కొన్ని కూరగాయలు ఆర్గానిక్ చేస్తున్నాము. ఓన్లీ కూరగాయలు అయితే వంకాయలు, బెండకాయలు, మిర్చి, టమోటా వీటిని అయితే ఆర్గానిక్ చేస్తున్నాము. సో అందులో కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మేము బయో ఫెర్టిలైజర్స్, ఆకుకూరలు అయితే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయిల్స్ ఎక్కువ వాడుతున్నాము. ఆయిల్స్ కూడా బాగా వాడుతున్నాము. సో ఈ ఆయిల్స్ ఇవ్వడం వల్ల సో మొక్కలు బాగా పెరగడం, సో తెగుళ్ళు రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ పెంచినప్పుడు తెగుళ్ళు బాగా ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ తెగుళ్ళు కొంచెం చాలా వరకు తక్కువ ఉన్నాయి. తెగుళ్ళు మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉంటున్నాయి. నూనెలు ఎక్కువ వాడడం వల్ల పెస్ట్ కంట్రోల్ బాగా కంట్రోల్ అవుతుంది, మిర్చిలో కానీ బెండ వంగ అన్నిటిలోనూ. సో బేసిక్గా ఇది చేసామండి. తర్వాత ఒక ఎకరం ఉల్లి కూడా పెట్టాము, అది కూడా ఇక్కడ ఆర్గానిక్లోనే చేస్తున్నాము ఉల్లి కూడాను. సో ఈ విధంగా ఇక్కడ మొత్తం 7 ఎకరాలని ఆర్గనైజ్ చేస్తాం. ఇదేనండి చిక్కుడు, నాటు చిక్కుడు, కనుపు చిక్కుడు అంటారు. ఇది మేము విత్తనం కోసం ఉంచేసాము మొత్తం అంతాను. సో విపరీతంగా కాసింది ఇది. సో దీంట్లోనే కింద ఇంటర్ క్రాపింగ్ లోపల అల్లం వేసాము. సో ఈ అల్లం అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ బెడ్స్ అన్నిటిని తవ్వాలి. సో బెడ్లను తవ్వి అల్లం తీయాలి. ఇందులో మాత్రం అల్లం చాలా బాగా హైట్ వచ్చి చాలా బాగా పెరిగిందండి ఇంటర్ క్రాప్. సో ఎక్సలెంట్ హైట్ వచ్చింది. సో చాలా వరకు అయిపోయింది. ఇక్కడ ఎక్కడో అక్కడక్కడ కొన్ని దుబ్బులు ఉన్నాయి. వీటి హైట్ చూసినట్టయితే మీకు మంచి చాలా హైట్ వచ్చింది. దిగుబడి కూడా బాగా వస్తుంది అని అనుకుంటున్నాము. సో ఇంత హైట్ వచ్చింది. సో ఏంటంటే విత్తనాలకు మంచి రేట్ ఉంది వీటికి. సో విత్తనం కోసం అమ్ముదామని, దీంట్లో మంచి ఆదాయం వస్తుంది విత్తనాల మీద. నేను కూడా చిక్కుడు విత్తనాలు జాగ్రత్తగా మేము మార్కెట్ చేయగలిగితే 2 లక్షల రూపాయలు ఈజీగా వస్తుంది. అంటే విత్తనం చేయడం వల్ల మేము బాగానే సక్సెస్ అయ్యాము. ఇందులో కొయ్యాల్సిన పని లేదు, రోజు కొయ్యాల్సిన పని లేదు. మొత్తం విత్తనానికి ఉంచేసాం. ఒకేసారి మొత్తం హార్వెస్ట్ చేయడం, విత్తనం తయారు చేయడం, కిందేమో అల్లం పెట్టాం. అల్లం కూడా బాగా వచ్చింది.